పంచాయతీ ఎన్నికల సందర్భంగా విశాఖపట్నం జిల్లా అచ్యుతపురం మండలం పూడిమడకలోని అత్యంత సమయాస్మతగా గ్రామాలలో నర్సిపట్నం ఏఎస్పి ఎలమంచిలి సర్కిల్ పోలీస్ కవాతు నిర్వహించారు. కొత్తపట్నం వాడనరసాపురం పెద్దకలవలపల్లి గ్రామాలలో కవాతు చేసి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కవాత్ ఎలమంచిలి సిఐ నారాయణరావు, రాంబిలి ఎస్ఐ అరుణ్ కిరణ్ ఎస్ఐలు, అచ్యుతపురం ఎలమంచిలి రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మడక విలేజ్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడానికి ముఖ్యంగా ఉద్దేశం కాన్ఫిడెన్స్ బిల్డింగ్, మన కమింగ్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ కోసం ఇది మన ముఖ్యంగా ఉద్దేశం ఉంది. ద ఎలక్షన్స్ షుడ్ గో యాజ్ పీస్ఫుల్ యాజ్ పాసిబుల్. వీ హ్యావ్ కౌన్సిల్డ్ ఆల్ ద ట్రబుల్ మాంగర్స్, హిస్టరీ షీటర్స్, పాసిబుల్ ట్రబుల్ మాంగర్స్ కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మైండ్ ఓవర్స్ కూడా చేయడం జరిగింది. సో దాట్ నో అఫెన్స్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద డే ఆఫ్ ఎలక్షన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ దాట్. ఇప్పుడు మన ఎలమంచిలి మండల్, అచ్యుతపురం మండల్, ఇంకా రాంబిల్లి మండలం కలిపి టోటల్ 81 పంచాయతీస్ ఉన్నాయి. ఇందులో 21 పంచాయతీస్ హైపర్ సెన్సిటివ్గా పెట్టడం జరిగింది. ఈ హైపర్ సెన్సిటివ్ మీద మళ్ళీ మళ్ళీ విలేజ్ విజిట్స్, ఫ్లాగ్ మార్చెస్,